హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇవాళ మా ఇంట్లో చికెన్ బిర్యానీ ఎలా చేస్తారో మీ అందరితోనూ షేర్ చేసుకుంటున్నానండి. నేను కుక్కర్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేశాను, అలాగే 1 టేబుల్ స్పూన్ నూనె కూడా వేసి వేడెక్కాక 5 to 6 జీడిపప్పు వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్నానండి. ఇప్పుడు 1 ఉల్లిపాయ, 12 పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా వేగనిస్తున్నాను. ఇందులో ఇప్పుడు 1 స్పూన్ కళ్ళుప్పు వేసుకుంటున్నానండి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటున్నాను. ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు దీంట్లో 1/2 కేజీ చికెన్ వేసుకుంటున్నాను. టూ టీ స్పూన్స్ బిర్యానీ మసాలా, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు, 1 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. అలాగే కొంచెం కసూరి మేతి పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు 5 స్పూన్స్ పెరుగు వేసుకుని, అలాగే చిన్న గ్లాస్ వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలండి. మూత పెట్టుకుని 1 విజిల్ వచ్చే వరకు చికెన్ ని ఉడకనివ్వుతున్నాను. ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటుందండి.
ఇప్పుడు 3 గ్లాసులు హాట్ వాటర్ వేసుకుంటున్నాను దీన్ని నేను ముందే కెటిల్ లో వేడి చేసుకొని ఉంచుకున్నానండి కొంచెం కుంకుమ పువ్వు కూడా వేసుకుంటున్నాను ఉప్పు చెక్ చేసుకున్న తర్వాత రెండు గ్లాసుల శుభ్రం చేసి గంట సేపు నానిన బాస్మతి బియ్యంని వేసి మూత పెట్టి విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటానండి ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది అంతేనండి ఎంతో సింపుల్ గా అయిపోయే చికెన్ బిర్యానీ రెడీ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందండి థాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఎలా వచ్చిందో ట్రై చేసి ना कमेंट सेक्शन शेयर चेयंडी थैंक यू फॉर वाचिंग बाय बाय।